ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన వారు ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎలా ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే కుంభరాశికి చెందిన వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మిశ్రమంగానే వ్యవహరిస్తారు. ముఖ్యంగా వీరు కొన్ని సందర్భాలలో ధనాన్ని కోల్పోతారు, ఇంకా కొన్ని సందర్భాలలో ఊహించని ధనాన్ని పొందుతారు. అలాగే వీరికి జీవితంలో అనుకోకుండా వచ్చేటువంటి ధనం కంటే వీరు తెలిసి తెలియకుండా పోగొట్టుకునేటువంటి ధనమే ఎక్కువగా ఉంటుంది. అయితే ధన సంపాదన కోసం మాత్రం చాలా కష్టపడతారు. మొత్తం మీద వీరు ఆదాయాన్ని సంపాదించుకుంటారు, కానీ సక్రమంగా వినియోగించుకునే నైపుణ్యం మాత్రం వీరిలో ఉండదు. ముఖ్యంగా వీరిలో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే వీరి జీవితంలో ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, కానీ వచ్చిన ఆదాయం మాత్రం నిల్వ ఉండదు. డబ్బు సంపాదించడం కోసం వీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే వచ్చిన దాంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టాలని అనుకుంటారు, కానీ వీరికి తెలియకుండానే వీరి చేతిలోని డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పటి నుంచో వీరు ఎవరికైనా విరాళంగా ఇవ్వాలని లేదా గుడిలో ఇవ్వాలని అనుకుంటారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను వీరు సంపాదించిన ధనంతో చేయాలని అనుకుంటారు, కానీ తరచు అదే వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా సౌకర్యవంతమైన జీవితం గడపడం కోసం వీరికి కావలసినంత ధనం ఉంటుంది, కానీ వీరికి తెలియకుండానే చేతిలో నుంచి ధనం వెళ్ళిపోతుంది. అలాగే వీరు సంపాదించిన ధనం చూసి మరియు వీరి ఆర్థిక స్థితిని చూసి ఇతరులు అసూయపడతారు. ఇంకా సహజంగానే వీరు పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారు, మరియు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఒకానొక సందర్భంలో మాత్రం వీరి తెలియనితనం వలన వీరు పెట్టేటువంటి పెట్టుబడిలో కొంతమేరకు నష్టాలను చూస్తారు. అలాగే వీరి స్నేహితులకు సహాయం చేయడం వలన కొంతమేరకు ధనాన్ని కోల్పోతారు. కాలక్రమేణా వీరి ఎదుగుదలను చూసి ఎదుటివారు వీరి దగ్గర నుంచి సహాయం పొంది మోసం చేస్తారు. కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కుంభరాశి వారు ఎప్పుడు కూడా పెద్దల యొక్క లేదా అనుభవం గల వారి సలహాలను తీసుకోవడం మంచిది. ఇంకా వీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా ఎప్పుడూ గోప్యంగా ఉంచకుండా నలుగురికి చెప్పి చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరు వీరి దగ్గర వస్తున్నటువంటి ధనాన్ని ఎప్పుడు కూడా వీరి దగ్గర నిల్వ ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.